కృష్ణవేణి మీద నీకు ఇంకా కోపం తగ్గిందా లేదా? మళ్ళీ కృష్ణవేణికి ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో అని భయపడుతున్నాడు. అమ్మాయి అబ్బాయిల జాతకం తీసుకురండి. ఒకసారి చూసిందే అయినా సందేహం నివృత్తి చేసుకోవటం కోసం మరోసారి చూద్దాం. అలాగే దీక్షితులు గారు. పాలు తీసుకో కృష్ణవేణి. తాగవి తాగు. దీక్షితులు గారు పాలు తీసుకోండి. వద్దు వద్దు కృష్ణవేణి. ఏమైంది మాయూరి? అదే, అందులో 3 స్పూన్ల షుగర్ వేశాను. దీక్షితులు గారు అంత ఎక్కువ షుగర్ తీసుకోరు కదా, వేరే గ్లాస్ తీసుకొస్తాను. పర్వాలేదమ్మా, 1 స్పూనే కదా ఎక్కువ, పైగా నాకు షుగర్ ఏమి లేదు. పర్వాలేదు ఇవ్వమ్మా. వద్దు దీక్షితులు గారు, మీరు మడి అది పాటిస్తారు కదా, మీకోసం ప్రత్యేకంగా మడి కట్టుకొని తీసుకొస్తాను. నువ్వు తీసుకో కృష్ణవేణి. నేను అంత ఎక్కువ షుగర్ వేసుకోను. నేను తీసుకుంటాను. కక్కుర్తి పడితే ఇలాగే ఉంటుంది. ఒక్క చుక్క బయటపడిన డొక్కులో గుద్దుతా. మూసుకొని పద. ఇదిగోండి దీక్షితులు గారు. జాతకంలో గోచారం గ్రహచారం ఏ ప్రాబ్లం లేదమ్మా. అయినా ఇన్ని సమస్యలు ఆటంకాలు వస్తున్నాయంటే ఒకసారి అమ్మాయి జాతకం కూడా చూద్దాం. కోటికో కోటికో కారణజన్ములకుండే జాతకం, కానీ ఏదో చిన్న అడ్డు. ఏమిటో అర్థం కావటం లేదు. దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు అమ్మాయి అబ్బాయిల పేర్ల మీద హోమం జరిపిస్తాను. ఇక్కడ ఇంట్లో అమ్మాయి చేత నిష్టగా పూజలు జరిపించండి. నవరాత్రులు ముగిసిన 3 రోజుల తర్వాత శోభనానికి ముహూర్తం. హా, అమ్మవారి శక్తిని దాటి ఏ శక్తి అడ్డుపడలేదు. శోభనం ముహూర్తం నిర్ణయించారా దీక్షితులు గారు? అరవింద్ అలివేన్ల పెళ్లిరోజు ఈ నవరాత్రుల్లోనే పడింది. పెళ్లిరోజు జరిపించుకోవచ్చు కదా. మనసుకి సంతోషం కలిగించే కార్యక్రమం ఏదైనా తప్పకుండా జరిపించుకోవచ్చమ్మా, దానికి అడ్డేమీ ఉండదు.
చెల్లికి శోభనం, అక్కకి పెళ్లి రోజు వేడుక. ఎలా జరుగుతుందో చూస్తానే. మళ్ళీ శోభనం, మళ్ళీ శోభనం. ఏం చేయాలి, ఎలా ఆపాలి? శాశ్వతంగా దీనికి ముగింపు ఎలా పలకాలి? గురుదేవా, భం భం భోలేనాథ్. గురుదేవా, ఇది విన్నారా? మళ్ళీ శోభనానికి ఏర్పాట్లు చేశారు. దేవీ నవరాత్రులు అయినాక శోభనం అంట. ఇందులో ఆశ్చర్యపోవటానికి ఏముంది కాలముఖరుద్ర? నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, వాళ్ల జీవన ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు. దాన్ని నిలువరించటం ఎలా గురుదేవా? దగ్గరవుతున్న 3 అమావాస్యల గడువు, వివాహం జరిగితే కాని కృష్ణవేణిని ముట్టుకోకూడదన్న షరతు, ఆ వంశీ కృష్ణవేణిని ఏమీ చేయకూడదన్న పరిమితులు, అన్ని విధములుగా నా హస్తాల్ని బంధించి కృష్ణవేణిని హస్తగతం చేసుకోవటం ఎలా గురుదేవా? అవును గురుదేవా, నవరాత్రుల తర్వాత శోభనానికి ముహూర్తం అయితే పెట్టారు, కానీ కృష్ణవేణి వంశీల దగ్గర తనని చూస్తుంటే శోభనం వరకు కూడా ఆగెళ్ళలేరు. విన్నారా, విన్నారా? ఏదైనా బలహీన క్షణంలో ఇద్దరు ఒకటైపోతే ఏమిటి పరిస్థితి? ప్రతి క్షణం కాపలా కాసే పరిస్థితులు ఉండవు కదా. ఆ క్షణం నాకు ప్రతికూల పరిస్థితులు ఎదురై వాళ్ళని నిలువరించలేకపోతే. భయపడవరదు కాలముఖరుద్ర, ఇంతకు మించి కఠినతరమైన పరీక్షలు ఎన్నో ఎదుర్కొన్నావు, ఇది నీకు ఒక లెక్క. ఆ పరిస్థితులు వేరు గురుదేవా. చిన్నమ్మదేవి సొంతం అవుతుందన్న ఉత్సాహం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తినిచ్చింది. కానీ చిన్నమ్మదేవి చేయిజారిపోతుందనే పరిస్థితులు ఇవి. ఆ వంశీ కృష్ణవేణి పక్కనున్నంత వరకు ఈ భయం ఇలాగే ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయాలి గురుదేవా? కృష్ణవేణి పక్కనే ఉన్నా తాకాలనే ఆలోచన వంశీ మధ్యలో రాకూడదు. కృష్ణవేణి దగ్గరైనా వాడు దూరంగా పారిపోవాలి. పువ్వు చుట్టూ పరిభ్రమించే తుమ్మెద కాదు, పువ్వును చూస్తేనే పారిపోయే తుమ్మెద కావాలి వాడు. ఎలా, ఎలా గురుదేవా? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది కాలముఖరుద్ర. కృష్ణవేణి స్పర్శ కూడా వాళ్ళలో చలనం కలగకూడదు అంటే నపుంసకుణ్ణి చేయటం ఒక్కటే పరిష్కారం. అవును కాలముఖరుద్ర, అదొక్కటే పరిష్కారం. అదే జరిగితే వాడు నీ ఆశల్ని కొలగొట్టడం కాదు, వాటికి కాపలాగా ఉంటాడు. అవును అవును, కాపలాగా ఉంటాడు. కాటేసేవాడినే కాపలాగా మార్చటం అంటే అది అది అసలైన మజా. ఎలా, ఎలా వాణ్ణి నపంసుకుణ్ణి చేయటం ఎలా? దానికి ఒక పరిష్కారం ఉంది కాలముఖరుద్ర. హిమాలయాల్లో 150 సంవత్సరాలకు ఒకసారి ఒక పుష్పం వికసిస్తుంది. ఆ పుష్ప పరిమళం కామ క్రోధాది హరిషడ్ వర్గాలను హరింపజేస్తుంది. ఆ పుష్ప పరిమళ ప్రభావం వల్లనే మునులలో మహర్షులలో కామక్రోధాలు దూరమై ఎలాంటి ప్రలోభాలు దరిచేరకుండా ప్రశాంతంగా తపస్సు చేసుకోగలుగుతారు. ఆ పుష్పం తెచ్చి పసరు తీసి వంశీ చేత తాగించగలిగితే నపుంసకుడైపోతాడు.
అయితే ఆ పుష్పం కావాలి గురుదేవా. హిమాలయాల్లో ఎక్కడ లభిస్తుందో చెప్పండి, ఎంత కష్టమైనా నేను తీసుకొస్తాను. లేదు కాలముఖరుద్ర, అది నీవు వెళ్ళగలిగే చోటు కాదు, నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తాను. అంతవరకు నీ కృష్ణవేణిని కాపాడుకో. ఆశీర్వాదం గురుదేవా. పుష్ప సమేతమైన మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా కోరిక తీరే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి మయూరి, ఇంట్లోంచి లాన్ లోకి వచ్చి ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నావంటే ఈసారి గట్టిగానే ఏదో ప్లాన్ చేస్తున్నావన్నమాట. ఈసారి ఎవరికి స్పాట్ పెట్టావు మయూరి? ఇన్నాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ కృష్ణవేణిని ఏం పీకలేకపోతున్నా, ఇంకా వేరే వాళ్ళకి స్పాట్ పెట్టడం కూడానా? మోహన్ చూడు. ఏం పీకలేకపోయినా ముప్ప తిప్పలు పెట్టావుగా. దేనికైనా టైం రావాలి మయూరి. ఇంకెప్పుడు టైం వస్తుంది నీ మొహం? నువ్వు నేను ముసలాళ్ళం అయిపోయాక ఎన్ని ప్లాన్స్ వేసినా గోడ కొట్టిన బంతిలా తిరిగొస్తూనే ఉంది. అసలు మొన్న దెబ్బకి వదిన వంశీలు పర్మనెంట్ గా దూరమైపోతారనుకున్నాను, కాని ఊహించిందొకటి జరిగిందొకటి. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక వెంటనే శోభనం అన్నారు, ఆ స్నిగ్ధ పుణ్యమా అని చెడిపోయిందనుకో. మళ్ళీ ఇప్పుడు నవరాత్రులు అయ్యాక శోభనానికి ప్లాన్ చేశారు. అదే జరిగితే ఇక మన సంగతి అంతే. అసలు హాస్పిటల్ దెబ్బకే విడిపోతారనుకున్నా, నా మాటలు వంశీ క్లియర్ గా విన్నాడు. కాని వదిన తిరిగొచ్చి నాలుగు కన్నెల బొట్లు కార్చగానే కరిగిపోయాడు. ఇప్పుడు ఆ శోభనం జరిగి అందరూ ఒకటైపోతే? అలా జరగడానికి వీల్లేదు. అసలు శోభనం జరగకముందే ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని ముక్కలు చేసి కృష్ణవేణిని పర్మనెంట్ గా బయటికి గెంటించేయాలి. ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలి. అనుకో మయూరి, నువ్వు గట్టిగా అనుకుంటే అయిపోద్ది. సినిమా డైలాగ్ లేసామంటే చంపేస్తాను. ఏం చేయాలో తెలియక బుర్ర పీక్కుంటుంటే ఏదో ఒక సలహా ఇవ్వకుండా గట్టిగా అనుకుంటే అయిపోద్ది అంటావా? ఏం చేయమంటావు? ఏదన్నా సలహా ఇస్తే నచ్చలేదని పీక్తావు, ఇవ్వకపోతే ఇవ్వలేదని పీక్తావు. నీకు పీకడం నాకు పీకించుకోవడం అలవాటేగా. కానీ అయినా నీలాంటి నీచతే నీచమైన బుద్ధి, నీలా కుటుంబాన్ని కూల్చే బుద్ధి, ఎదుటి వాళ్ళు చల్లగా ఉంటే చూడలేని బుద్ధి, పెళ్ళైన దంపతులకి శోభనం జరగకుండా అడ్డుకునే బుద్ధి ఎవరికుంటుంది చెప్పు? అందుకే నువ్వు తానా అంటే నేను తందానా అనే బుద్ధి. ఇంతకీ ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నావు మయూరి? ముందే చెప్తే ఎంసెట్ పేపర్ లీక్ అయినట్టు లీక్ అయిపోతుంది. ఈసారి చెప్పడాలుండవు, అంత జరిగాక తెలియడాలి. ఎంసెట్ పేపర్ లీక్ అయినట్టుంది మయూరి, ఎవరో విన్నట్టున్నారు. ఎవరైనా విన్నారంటావా?
కొమ్మ గాలి కూగుంటుందిలే మయూరి, ఎవరు వచ్చుండరు, వస్తే ఉండాలి కదా. అంటే ఇన్ని గొడవలకి కారణం వీళ్ళే అన్నమాట. అయితే నా గర్భం పోవడానికి కూడా వీళ్ళే కారణం. ఇంతకీ ఇప్పుడు ఏం ప్లాన్ చేయబోతున్నారు? అతయ్యతో ఈ విషయం చెప్తే? లేదు, నాకేం తెలియదని బుకాయించి మళ్ళీ నన్ను ఇరికిస్తారు. ఏం చేయాలి? రండి. ఏమయ్యా, కాఫీ తీసుకోండి. ఏమయ్యా, రత్నప్రభ గారు వచ్చారు. రత్నప్రభ గారు రండి. నమస్కారం రత్నప్రభ గారు. నమస్కారం లక్ష్మీనారాయణ గారు, కూర్చోండి. బాగున్నారా రత్నప్రభ గారు? బాగున్నానండి. అమ్మ అలివేణి, బాగుండావా అమ్మా? బాగున్నానమ్మా. ఏమయ్యా ఏమయ్యా? రత్నప్రభ గారు వచ్చారు. ఏమెలివేణి, జిగేలు జిగేలమంటూ మెరిసిపోతాండో ఏంటి కథ? పో పిన్ని, నువ్వు నీ వెళ్ళకోలం. సృజన్ గారు, వంశీ బాబు, అరవింద్ బాబు బాగున్నారండి? అందరూ బాగున్నారండి. ఇంకేంటండి విశేషాలు? ఏముందండి, అంతా బాగుంది. కాఫీ తీసుకోండి రత్నప్రభ గారు. నేను కాఫీ తాగనండి. రత్నప్రభ గారు ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఇబ్బంది ఏం లేదు వరలక్ష్మి గారు. ఎన్ని రోజులు ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్తో అందరూ విసిగిపోయారు. అసలు సమస్యలన్నింటికీ కారణం నేనే. అయ్యో, అదేంటి రత్నప్రభ గారు అలా అంటారు? ఇందులో మీరు చేసిందేముండాది? అవును, ఇంటికి పెద్దదాన్ని, పెత్తనం చేసిందాన్ని, నేను కూడా మూర్ఖంగా బిహేవ్ చేయడం వల్లే ఇన్ని సమస్యలు. సంసారంలో సమస్యలుండటం సహజమే రత్నప్రభ గారు. మా ఇంట్లో అవి సహజంగా వచ్చిన సమస్యలు కావు, అన్నీ నా మూర్ఖత్వం వల్ల వచ్చినవే. నా కొడుకుల్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. కూతుళ్లలా చూడాల్సిన కోడళ్ళని సంతోషంగా ఉండనివ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టాను. కట్టుకున్న భర్త మాట కొంచెమైనా లెక్క చేయలేదు. నేను సుఖంగా ఉండలేదు, ఎవరిని సుఖంగా ఉండనివ్వలేదు. జరిగింది తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తోంది.
రత్నప్రభు గారు, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు అందరూ సంతోషంగానే ఉన్నారు కదా, ఇక విషయాలు మర్చిపోండి. ఇలాంటివి మళ్ళీ నా కుటుంబంలో గాని నా జీవితంలో గాని మళ్ళీ రిపీట్ కాకూడదని ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. అందుకే ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేయించి వ్రతం చేద్దామనుకుంటున్నాను. అంతేకాదు, ఈ నవరాత్రులు వెళ్లగానే అరవింద్ అలివేణిల వెడ్డింగ్ యానివర్సరీ, వంశీ కృష్ణవేణిల మొదటి రాత్రి కార్యక్రమాలు జరిపించాలనుకుంటున్నాను. అబ్బా, ఎంత మంచి శుభవార్త చెప్పినారండి, ఇహ చూసుకోండి నేను రెచ్చిపోతాను. మొదటి రాత్రి కార్యక్రమం మనకు కాదే. అబ్బా, నాకు తెలుసులేవయ్యా, నేను చెప్పేది పూజలు వ్రతాలు చేసి రెచ్చిపోతాను అని. సో ఇవి మన రెండు కుటుంబాలకు సంబంధించినవి కాబట్టి ఈ వ్రతం అలాగే పిల్లల ఫంక్షన్లు ఒకేసారి జరిగేలాగా ప్లాన్ చేస్తున్నాను. ఇదంతా మన రెండు కుటుంబాల సమక్షంలో గ్రాండ్గా చెయ్యాలని ఫిక్స్ అయ్యాం. మిమ్మల్ని ఆహ్వానించాలని వచ్చాను. అలాగే, తప్పకుండా వస్తాం రత్నప్రభు గారు. బాబాయ్, మీతో కొంచెం మాట్లాడాలి, అటు వస్తారా? అలాగేనమ్మా. ఏంటమ్మా, ఏ విషయం గురించి మాట్లాడాలన్నావు? బాబాయ్, చూసారుగా అత్త ఇప్పటి వరకు ఇంట్లో జరిగిన విషయాల గురించి ఎంత బాధపడుతున్నారో. అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరో తెలుసా మీకు? మనం అనుకున్న ఏరియాకి వచ్చాం. ఆత్మలు చెప్పినట్టు ఇక్కడెక్కడా చిన్నమ్మదేవి చెట్టు కనపడడం లేదండి. కరెక్ట్గా చూస్తే ఖచ్చితంగా ఉంటుంది. సుబ్బయ్య గారు, అదిగో చూడండి, అక్కడ దీపం వెలుగుతుంది, అదే అయి ఉంటుంది. నిజమే దిలీప్ గారు, పదండి.